జిల్లా సత్తెనపల్లి తహసీల్దార్ నగేష్పై కొమ్మిరిపూడి వీఆర్ఓ కొరబండి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్ రికగ్నేషన్ యాప్లో పేరు నమోదు కాలేదని, పిలిచిన సమయానికి కాకుండా కార్యాలయానికి ఆలస్యంగా వచ్చినందుకు గాను తహసీల్దార్ తనపై చేయి చేసుకున్నారంటూ వీఆర్ఏ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తహసీల్దార్పై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ నవాబ్ డిమాండ్ చేశారు. అయితే వీఆర్ఏ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో వాస్తవం లేదన్నారు తహసీల్దార్ నగేష్. తనపల్లి మండలం కొమరపూడి వీఆర్ఏగా పనిచేస్తున్న కొరబండి శ్రీనివాసరావు గారు, తండ్రి పేరు ప్రకాశ్రావు గారు, 17 సంవత్సరాలుగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నాడు. గ్రామంలో విధులు నిర్వహించడంలో కూడా నిర్లక్ష్యం వహించకుండా చాలా బాధ్యతగా పనిచేసే ఒక గొప్ప వీఆర్ఏ అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సర్వేలో కూడా వీఆర్ఏలు కీలకంగా పనిచేస్తున్నారు. అయితే సత్తెనపల్లి మండల తహసీల్దార్ గారు అన్యాయంగా మా యొక్క వీఆర్ఏపై దాడి చేయడం జరిగింది. ఇతను 17 సంవత్సరాల నుంచి విధులు నిర్వహించడమే కాకుండా 7 సంవత్సరాల నుంచి పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయినా కానీ వ్యాధిని కూడా పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్న గొప్ప వీఆర్ఏ వచ్చామని కొట్టాడా? కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? ఎన్ని దెబ్బలు కొట్టాడు? రెండు దెబ్బలు కొట్టాడు. కొమరపూడిలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నటువంటి కొరబండి శ్రీనివాసరావు గారిని తహసీల్దార్ కార్యాలయం వద్దకు రావాలి అని చెప్పి సమాచారం అందించిన మేరటగా వీఆర్ఏగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళటం జరిగింది. ఇటువంటి సమాచారం లేకుండా అన్యాయంగా, అకారణంగా, దుర్మార్గంగా ఏమి మాట్లాడకుండా ఏంట్రా ఇంత లేట్గా వచ్చేది, ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని చెప్పి చెప్ప మీద గట్టిగా కొట్టడం జరిగింది. ఆయన పడిపోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్ళడం, ఆసుపత్రికి తీసుకెళ్ళడం, ఇంటికి తీసుకెళ్ళడం కూడా చేయడం జరిగింది. కర్నూలు జిల్లా